ఈ రోజు గెలిచిపోయినంత ఆనందంగా జనాలందరూ ఉన్నారు. ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి మన రాజ్యసభ సభ్యులు మేడా జగన్నాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ప్రభుత్వం మళ్ళా జూన్ 4 తర్వాత మళ్ళా ప్రమాణ స్వీకారం మన జగనన్న చేస్తారు. అలానే మన అమరన్న మన మిథునన్న అత్యధిక మేడతో గెలిపించుకుంటాం మనము. అమరన్నను గెలిపించుకున్న తర్వాత మళ్ళా నేను ఊరికి వచ్చి విజయయాత్రలో నేను అమరన్న ఇక్కడ ఉన్న భాస్కర్ అన్న వీరనాగిరెడ్డి గారు కానీ వీఆర్ గారు కానీ మిగతా అందరూ కూడా ఇక్కడ ఈ ఊర్లో మంచి భోజనాలు పెడితే కూడా నేను రాలేకపోయాను. ఇంకొకసారి ఇక్కడికి వచ్చి మా భాష గారి తోటలో బిర్యానీ తిని ఇక్కడ మీ అందరితో కలిసి విజయయాత్ర చేసుకుని వెళ్తాను. దయచేసి మీరందరూ అంశాల భాష దయచేసి మీరందరూ ఈ 20 రోజులు కష్టపడి మన పార్టీకి మన లీడర్లు కార్యకర్తలు కష్టపడి పనిచేసి 20 రోజులు ఉంటే చాలు మనం మళ్ళా జగనన్న వస్తారో మనం అన్ని పనులు చేసుకుంటాం. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నిన్న సాయంత్రం 4 గంటలకు మేము ఒక అమరన్నతో కలిసి 30 మంది బయలుదేరాం. యాక్చువల్ గా 5:30కి చూస్తే మా వెనకల 400 మంది ఉన్నారు. దీని అర్థం ఏంటంటే వేసే ఉద్దేశం ఉండే ప్రతివాడు దండం పెట్టిన ప్రతివాడు అమరన్న వెంట నడిచాడు. నాకు నిజంగా చాలా ధైర్యము సంతోషము అన్ని నిన్న సాయంత్రం నేను రుచి చూశాను. అప్పటి నుంచి మార్నింగ్ నుంచి చూస్తున్నాం. సానిపై తిరిగాము. తిరిగి ఓటు అడిగి దండం పెడితే చాలా ఆ మనిషి మన ఎంబడి ఉన్నాడు. మేము ఎవరు తెచ్చుకునే వాళ్ళు కాదు ఇక్కడ. నిన్న కూడా మేము తీసుకెళ్ళలేదు. ఒక 20-25 మంది వెళ్ళాము. ఓ 400 మంది ఉన్నారు. ఈ రోజు కూడా అలాగే మీకు అందరికీ కూడా మరింత ముఖ్యంగా మీకు నమస్కారాలు తెలియజేస్తూ మా భాష నన్ను మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను.